దాడి చేసిన ఎస్ఐసిని వెంటనే నాగరాజు సిఐఎస్ఐని వెంటనే నాగరాజు తిమ్మరాజు కుటుంబంపై దాడి చేసినటువంటి ఎస్ఐసిని వెంటనే తిమ్మరాజు నాగరాజు ఒడ్డెర కులం అంటే శ్రమజీవులు అనేది ఈ భారతదేశానికే కాదు ఈ ప్రపంచ దేశానికే తెలిసిన సత్యం అది జరగమెరిగిన సత్యం అటువంటి ఒడ్డెర కులానికి ఏ రాజకీయ పార్టీలో గాని ఈ రాష్ట్రంలో గాని తెలంగాణలో గాని ఒక ఎమ్మెల్యే గాని ఒక ఎంపీ పదవుల్లో ఉంటే ఒకవేళ రాజకీయంగా ఏదో కుట్ర జరిగి మా కుల బాంధవుల మీద దాడి జరిగిందని మేము ఏదో రకరకాల కోణాల్లో ఆలోచించి ఉండేవాళ్ళం మేము ఏ రాజకీయ పార్టీకైనా ఈ అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాలకు 2 పార్లమెంటుకు మా ఓటులే శాశ్వతం ఓటమి గాలుపు ఓటమిని గెలుపును రెండింటిని శేషించే కులం అంటే ఒడ్డెర కులం ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని మమ్మలను ఒక నాగరాజును తిమ్మరాజు ఇద్దరు మామాబామారిది అరుచుకుంటే కొట్లాడుకుంటే ఇంత గొడవ జరిగిందంటే వాళ్ళ కుటుంబాలు 3 మేము విజయవాడలో ఉన్నాం వేరే పని మీద పోయి విజయవాడలో 3 రోజులు అక్కడ ఉన్నాం వాళ్ళ ఫ్యామిలీలు ఫోన్ చేసి మా భర్తలు చంపేస్తారు మీరు ఇంతవరకు సంఘాల మీటింగులకు తీసుకుపోయారు మీరు ఎక్కడున్నారు అంటే విజయవాడ నుండి మా పనులు ముగించుకోకుండా పనులు వదిలిపెట్టి ఈ నాగరాజు కుటుంబాన్ని తిమ్మరాజు కుటుంబాన్ని ఇద్దరు మా కుటుంబ సభ్యులే కాబట్టి ఇద్దరు ఇండ్లకు పోయి పరామర్శించడం జరిగింది దీని వెనక ఇంత పెద్ద జరిగిందంటే దీని వెనక ఉందనే ఉద్దేశంతో మన ఎస్పీ గారు సార్కి చెప్పి మా విషయాలను సున్నంగా తెలియజేసి రేపు ఇటువంటి సంఘటన జరగకుండా ఉండడానికి మాత్రమే వచ్చి ఎస్పీ గారికి చెప్పాలని అనుకున్నాం అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు ఎస్పీ దొర గారిని కలవడం ముఖ్య ఉద్దేశం ఏమనగంటే మొన్న 21వ తారీఖు నాడు కళ్యాణ దుర్గం సంబంధించిన ఒడ్డెర కుటుంబ సభ్యులు ఒడ్డి నాగరాజు తిమ్మరాజు ఏదో చిన్న మనస్తత్వాలు వచ్చి ఏదో నూకలాడుకుంటే మరి ఏదో కేసు కట్టి ఎస్ఐ గారు సిఐ గారు ఇద్దరు రాజీయండి అని చెప్పి 2 రోజులు తిప్పించుకొని సంతకాలు పెట్టి 3వ రోజు రండి మీరు సంతకాలు పెట్టేస్తే ఈ రోజుకి అయిపోతుందని పిలిపించుకున్న తర్వాత మరి వాళ్ళని జీబులో ఎక్కించుకొని మరి ఊరు బయట తీసుకుపోయి కళ్ళకు గంతలు కట్టి ఎక్కడ తీసుకోబడుతున్నారంటే మీకు ఎక్కడైతే ఉంటారా కూర్చుంటారా లేదా మిమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తామని బెదిరిస్తే వాళ్ళు నోరు మూసుకొని కూర్చుంటే మరి ఎక్కడికో తీసుకుపోయి రూములలో పెట్టి కళ్ళకు గంతలు కట్టి ఇష్టం వచ్చినట్టుగా లాఠీలతో మరి రాడ్లతో వాళ్ళని కాళ్ళు చేతులు వాసిపోయేటుకోగొట్టి వాళ్ళని చాలా ఇబ్బందిగా గురి చేసి చాలామంది వాళ్ళు ఏడుస్తూ ఉంటే మాకే ఏడుపు వస్తున్నాను నిన్న కళ్యాణ దుర్గం పోతే వాళ్ళ భార్య పిల్లలు సార్ మేము నా భర్త తిరిగి వస్తాడో లేదనుకున్నాం ఆ విధంగా కొట్టి ఈరోజు కాళ్ళు చూడండి ఎట్లా వాసిపోయినాయి చేతులు చూడండి నడ్డిపు చూడండి అని అందరూ కూడా వాపోయాను మేము ఒకటే చెప్పాం మనకు ఒక డిపార్ట్మెంట్ ఉంది జిల్లా ఎస్పీ దొర గారు ఉన్నారు ఎస్పీ దొర దగ్గర తీసుకొమ్మదాం ఈ సిఐ గారు ఎస్ఐ గారు ఎవరి ఒత్తిడి మేరకు ఈ విధంగా చేశారు ఎందుకు కొట్టారు ఎందుకు కళ్ళకు గంతలు కట్టాల్సి వచ్చింది నోట్లో బట్ట పెట్టి కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఏమైనా కూని కేసా మటర్ కేసా లేకపోతే ఏమైనా డెకాడ్లా లేకపోతే భూకబ్జాలు చేశారా లేకపోతే ఎక్కడైనా వీళ్ళ మీద ఎప్పుడైనా పూర్వం కేసులు మరి ఏదైనా ఈ విధంగా మట కేసులు కూని కేసులు ఉంటే అవి ఏమైనా రాబట్టడానికా వాళ్ళని విషయాలు కనుక్కోవడానికా ఈ విధంగా ఎందుకు కొట్టారు ఎందుకు చేసినారు ఎస్ఐని సిఐ సస్పెండ్ చేసేదానికి ఎస్పీ ద్వారా ఇక్కడికి వచ్చాం మరి ఈరోజు మాకు పోలీసులు ఒక నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీరు ముందుకు పోవద్దండి ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి ఈ కులాలకు రచన కావాలి ఉండాల్సింది పోలీసులు ఎందుకంటే ఈరోజు స్వయాన మటలు చేసిన వాళ్ళు కూని చేసిన వాళ్ళని ఈరోజు ఒక దెబ్బ కొట్టే పరిస్థితి లేదు అమాయకమైన ఒడ్డెర్ల మీ మీద మీ లాఠీ ఛార్జీలు చేయటం మీ యొక్క మా యొక్క కులాల మీద దాడి చేయటం ఇది మంచిది కాదు మేమైతే ఈరోజు కోరుతున్నాం మా కులానికి న్యాయం జరగాలి ఎవరైతే నాగరాజుని తిమ్మరాజు కుటుంబాలని మరి ఈ విధంగా కళ్ళు గంతలు కట్టి మరి చిత్రహింసలు పెట్టిన సిఐ గారిని ఎస్ఐని కదా వెంటనే సస్పెండ్ చేయాలి ఎవరైతే బాధితులు ఉన్నారో దెబ్బలు తగిన వాళ్ళకి వాళ్ళకి న్యాయం జరగాలి దాన్ని న్యాయం జరిగినప్పటికీ మేము న్యాయ పోరాటానికైనా సిద్ధం 63 మండలాలకు పిలిపిస్తాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిలిపించి మా జాతిని మా కులాన్ని మేము అండగా నిలబడి కాపాడుకుంటామని కూడా మీడియా ద్వారా ప్రతి తెలియజేస్తూ
ఇటువంటి సంఘటనలు ఎక్కడ జరగకూడదు. రెండోది ఓడిసిలు మరి ఒడ్డి మస్తానమ్మా అక్కడ ఆమె ఇల్లు కట్టుకుంటుంటే మరి అక్కడ కొంతమంది వ్యక్తులు ఇంటికి అడ్డంగా గోడ కట్టి ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. మహబూబ్ బాషా అక్కడ ఎస్ఐ దృష్టి గారు తీసుకోమన్నాం, ఎస్ఐ గారు సానుకూలంగా స్పందించారు. మనం గారు తప్పు చెప్పం, కొన్ని రెక్కలు ఈ విధంగా జరుగుతున్నాయి, కొన్ని రెక్కలు మన డిపార్ట్మెంట్ కూడా బాగా పనిచేస్తున్నది. ఎందుకో తెల్ల ఈనాడు మన జిల్లాలో మంచి పేరు నేను రాష్ట్రం అంతా కూడా తిరుగుతున్నప్పుడు మా జిల్లాలో పోలీసు యంత్రాంగం చూసి నేర్చుకోండి, అన్ని పార్టీలు కానీ అన్ని కులాలకు మతాలకు మరి రచనగా పనిచేస్తున్నారు అని చెప్పుకుంటూ ఉంటే మరి ఈ విధంగా రెండు మూడు నెలల నుంచి చాలా ఇదిగా జరుగుతున్నది. ఇటువంటి జరగకూడదని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ని కోరుకుంటున్నా. మీ పదవులే శాశ్వతం సార్. మా రాజకీయ పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, ఇవన్నీ కాదు. మీరు రాజకీయాలకు సంబంధం లేదు, ఈ సంఘం ఏ పార్టీకి సంబంధం లేదు. మా కులాలని ఒడ్డరా సంఘాల తరఫున మరి జిల్లా అధ్యక్షుడు మరి వెంకటనారాయణ ఆధ్వర్యంలో మరి అందరూ కూడా కలిసి మరి మా కుటుంబాలను రక్షించుకోవడానికి కానీ మాకు ఎటువంటి ఆలోచన లేదు, ఎవరి మీద శోధం లేదు, మాకు ఎవరి మీద ఎలాంటి మాకు చెడు ఉద్దేశం లేదు. డిపార్ట్మెంట్ అంటే మాకు చాలా నమ్మకం ఉంది, ఆ నమ్మకాన్ని మాకు కాపాడని తెలుసు. పోలీస్ యంత్రాంగానికి నా నమస్కారాలు. ఈరోజు కళ్యాణ దుర్గంలో ఒడ్డి నారాజు మీద జరగడం మరి ఎవరి ఒత్తిడుల వలన ఈ విధంగా చేస్తున్నారో మాకైతే అర్థం కాలేదు. మా కుల సంఘాలపైన పరోక్షంగా దాడి చేస్తున్నారని చెప్పేసి మేము అనుమానం వ్యక్తం చేస్తున్నాము. ఈ రాజకీయ నాయకులకు సిగ్గు చరం అనేది ఉంటే మా దగ్గర రాకూడదు. మీరు వెనకల ఉండి పోలీసు వ్యవస్థను వాడుకొని ఈ విధంగా చేయడం చాలా అత్యంత దారుణమైన విషయము. మేము గౌరవంగా బతికే వాళ్ళము, ఈ విధంగా టార్చర్ పెట్టి మా వాళ్ళకి చేస్తే మా వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే దానికి సమాధానం చెప్పి ఎవరు నాయకులు అని చెప్పి చేస్తున్నాను. కళ్యాణ దుర్గంలో లోకల్ లీడర్లు దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే పోలీసు వ్యవస్థ మేము ఏదో క్రిమినల్స్గానే ఉంటానో దొంగతనం చేస్తేనే వాళ్ళకి అధికారం ఉంటుంది, కానీ ఎవరు ఏమి పని చేయకోకుండా ఈ విధంగా చేయడం చాలా దుర్మార్గమైన పని చెప్పేసి మీ విధంగా తెలుసుకుంటాను. థ్యాంక్ యూ. మమ్మల్ని ఈ తీరుగా కొట్టే కారణం అంటే ఏమో, మూడు రోజులు స్టేషన్లోనే పెట్టుకున్నారు. ఏదో చిన్న చిన్న గొడవల వల్ల మా ఆయన తిమ్మరాజులు మా ఆయన నాగరాజు ఇద్దరు ఉరక తోసుకున్నారు మనస్తాపాలు వచ్చి ఏదో ఆ గొడవకి మూడు రోజులు స్టేషన్ చుట్టూరు తిప్పినారు. లాస్ట్ రోజు మేము అక్కడే ఉంటే మరి సీఏ దగ్గర సాయం పెట్టొస్తారని చెప్పి జీప్లో తోలుకోపోయినారు. జీప్లో తోలుకోపోయి కలెక్టర్ ఆఫీస్ దాటిన తర్వాత మా ఆయన అడిగినాడు, ఎందుకు సార్ మీరు నన్ను జీప్ ఎక్కించిండే నేను బండ్లో వస్తానంటే లేదు వస్తాము పది అని ఎక్కించినారు. ఊరు దాటిన తర్వాత సార్ కలెక్టర్ ఆఫీస్ దాటినాము ఎందుకు మనం అంటే లేదు గుద్దు ముసుకొని కట్టుకోవాయని గంటలు కట్టి నోట్లో బట్ట పెట్టి ఇక్కడ తీసిపోయినారో తెలీదు. ఇక్కడంతా బుడుకున్నాం, అక్కడ కూర్చున్నాం స్టేషన్ దగ్గర సీఏ ఆఫీస్ దగ్గర కానీ తీసుకొని పోయినా ఎక్కడ తీసిపోయినారో తెలీదు. మా ఆయన తీవ్రంగా కొట్టినారు, కాలు సైరు చేసినారు. ఈరోజు నాకు న్యాయం జరగాలని వీడియో ముందరకు వచ్చినాను. కలెక్టర్ సార్ని అడగాలని వచ్చినాను సార్, ఎస్పీ సార్ని అడగాలని వచ్చినాను. నా మరిదే ఒడ్డే నాగరాజా, ఎవరికేం దుర్మార్గుడు కాదు, ఎవరికేం చెడ్డాడు కాదు, ఎవరు 10 మందిని కాబట్టించుకొని పెట్టేసుకున్నాడు పెట్టినాడు, ఇంట్లో పెండ్లం పిల్లలు కానీ పెట్టినాడు కాదు, అటువంటిగా పెట్టినాడు. ఒడ్డే ఖాళీకే మంచోడు అటువంటి ఈ పొద్దు దిగదేశం ఎత్తుకపోయి కన్న తిప్పులు పెట్టి నోట్లకు బట్ట పెట్టి కళ్ళు బట్ట కట్టి కట్టేంత పరుసుఖం ఏమొచ్చింది? ఏం దుర్మార్గుడు అయినాడు? ఒడ్డే ఖాళీలో ఎవడే కన్నా రాజనాయకుడు కానీ ఎవడే కానీ ముందుకు వచ్చినాడు లేడు. మేము తల్లి పిల్లలు ఏం కత్తగా వాళ్ళ రోడ్డు మీద పడినాము, ఇంట్లో పోయే కూడా ఎదుపడుతున్నాము. ఎవడన్నా కనపడినారంటే రగడు రాజ్యాలు పెట్టుకున్నారంటే ఎత్తుకొని పోతాం మిమ్మల్ని, తల్లి పిల్లిని ఆడల్ని మగల్ని ఎత్తుకొని పోతాం. మేము అంటే బెదిరిస్తున్నారు ఎవరు? పోలీసు వాళ్ళు, 50 పోలీసు వాళ్ళు ఎక్కడోళ్ళు ఎత్తుకొని పోతాం అంటున్నారు. మేమంతా ఎదుపడుతున్నాము, మేము ఎక్కడ పోవాలనేది మాకు దిక్కు తెలుదు. మాకు న్యాయం చేయాలని వచ్చేసినాము, ఏం న్యాయం చేస్తారో? మేము న్యాయం చేసేంత వరకు మేము కళ్యాణ దాటే వాళ్ళు కాదు. మేము ఇంట్లో ఉన్నారు, మమ్మల్ని తరుణాడుతున్నారు. ఇంట్లో మొగాళ్ళు కానీ ఆడాలి కానీ పిల్లలతో సహా వచ్చేసినాము. ఇక్కడ మేము వస్తే పిల్లలు ఎత్తుకుపోతారు అంటే ఇటువంటి సీచులో మమ్మల్ని పెట్టినారు. నా మరణ ఏం న్యాయం చేయాల్సినంత వరకు మేము పోమా ఇక్కడ.